తన పుట్టినరోజు సందర్భంగా తనను కలిసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ అధ్యక్షులు, కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా అనేక మంది అభిమానులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు తిరుపతి పద్మావతిపురంలోని డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి నివాసానికి చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తనకు ప్రత్యక్షంగా పరోక్షంగాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాల వల్ల అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి, ఆల్ డిపార్ట్మెంట్స్ శ్రమ ఎక్కువ మంది ఎక్కువ శ్రమ చేసి నన్ను సక్సెస్ఫుల్గా నడిపించే దాంట్లో ముందున్నారు. ఎవరైతే నాకు భగవంతుని నమ్ముకొని ఇక్కడికి వచ్చి అనుకునే విధంగా ముందుకెళ్ళాను, నా వంతు నేను ధర్మాన్ని ఆచరించి పుణ్యక్షేత్రంలో ధర్మాన్ని కాపాడాలని, పేదవాళ్ళను దయగా చూడాలని ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఎవరూ చేయలేని పని నీటి కొరతతో ప్రతి సంవత్సరం కొండ మీద కూడా నీళ్లు లేవు, ఆ నీళ్లు కూడా తీసుకెళ్లాను పైకి. ఆయన ఇచ్చినటువంటి ఆ పదవి విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు పోయినా కూడా ఎంప్లాయీస్ అంతా కూడా చాలా ఆప్యాయతగా మాట్లాడతారు, చూస్తారు. నాకు జీవితంలో కావాల్సింది 10 మంది నన్ను అభిమానించడం, వాళ్ళతో కలిసి పనిచేయడం, ధర్మాన్ని అందించడం, ధర్మాన్ని నమ్ముకుని నేను జీవించడం, అది నేను చేసేది. అది నాకు వచ్చిన తత్వం మా తల్లిదండ్రుల నాకు వచ్చింది. అన్ని విధాలా ఎంతోమంది నాతో సహకరించి నాకు అండగా ఉండి సహాయం చేసి రాజకీయంగా నన్ను ముందుకు తీసుకెళ్ళి వచ్చారు. తీసుకుపోయినా కూడా నేను ఒకటే అనుకున్నాను, కొంతమందికి మారాలా, కొత్త వాళ్ళు రావాలి, కొత్తదనాన్ని అందించాలి అనే ఉద్దేశంతో నేనే వాలంటీర్గా తప్పుకున్నాను. నాకు తెలిసి నేను ఇప్పుడు గతాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళాను, కానీ ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. ఈ విధంగా ఉన్నా కూడా చేయను నేను. కాబట్టి నా మీద నమ్మి, నన్ను నమ్ముకొని, నన్ను నా పురోభివృద్ధి కర్మలను మీకు అందరికీ మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడు మీతో ఉండేదానికి, మీతో కలిసి పనిచేసేదానికి నేను మనస్ఫూర్తిగా మీతో ఉంటానని మరోసారి హామీ ఇస్తూ, భగవంతుడు దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని. భగవంతుడు లేనిదే తిరుపతి లేదు. తిరుపతి వల్ల ఎనలేని బలం మనందరికీ. తిరుపతిలో ఉన్నామంటేనే బలం, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. తిరుపతిని ఎవరు కూడా మర్చిపోకూడదు. మర్చిపోవద్దని పేదవాళ్ళని దయగా చూడమని. పేదరికమే శాపమేం కాదు అది. ఇప్పుడు ఎండాకాలం కాస్తా ఉంది, నిలుచుకోలేకుండా వానాకాలం కూడా వస్తుంది, అవి రెండు కలిసే వస్తాయి. కానీ ఈసారి ఎందుకో కొంచెం క్లైమేట్ చాలా ఎక్కువ తీవ్రంగా ఉంది, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. భగవంతుడిని నమ్ముకోమని, ధర్మాన్నితో కలిసి నడవమని మీ అందరికి కూడా పేరు నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, మీకు మంచి జరగాలని, మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి మంచి వెలుగుని భగవంతుడు ప్రసాదించాలని నేను భగవంతుని మీ అందరి తరఫున ప్రార్థిస్తూ, కృష్ణతేజ సంస్థ మీ సంస్థగా, మీ అందరి సంస్థగా మీ అందరూ కూడా ఉపయోగపడాలని, ఉపయోగపడే ఆలోచనతో ముందుకెళ్తుందని, లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా ముందుకెళ్తున్నటువంటి ఆ ఛానల్ మీ ఛానల్గా భావించమని, మిమ్మల్ని అందరినీ కూడా వ్యాపార పరంగా చేయడం లేదు నేను. ఏది కూడా నేను వ్యాపారాన్ని గురించి ప్రత్యేకంగా నా సొంతానికి పరిగెత్తే పని లేదు. మీతో కలిసి పనిచేయడం నాకు ఆనందం. ఆ తత్వాన్ని నాకు ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులు, భగవంతుడు. ఎక్కడి నుంచో వచ్చాను, జీవిస్తామని వచ్చాను, కానీ నన్ను ఇంత బాగా ఆదరిస్తాడని నేను అనుకోలేదు భగవంతుడు. కాబట్టి మీ అందరితో కలిసి మీలో ఒకటిగా ఉంటానని, పనిచేస్తానని మనం మరొకసారి మనం చేస్తూ, అందరినీ భగవంతుడు కాపాడాలని, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించమని మనందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అందరి తరఫున నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.